फाइबर ग्रिड स्कैम, स्किल डेवलपमेंट स्कैम, इनर रिंग रोड स्कैम, असाइंड भूमुल स्कैम, अमरावती पेरिट चेसिना अतिपेद्द दगा, जन्मभूमि कमिटील पेरिट चेसिना दुर्मार्गम, नीरु चेट्टु पेरिट चेसिना दोपिडी, रैतुलकु चेसिना मोसालु, अक्क चेल्लेम्मलकु माट इच्ची चेसिना वंचनलु, पिल्लल्नि सैतं वदलकुंडा अन्नि वर्गालनु मोसं चेसिना वीरिकी మధ్య యుద్ధం జరగబోతా ఉంది. కురుక్షేత్ర యుద్ధం, వచ్చే ఎన్నికలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వచ్చే ఎన్నికలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి ఒక్కడే. అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా మీ బిడ్డ హయాంలో అప్పుల పెరుగుదల కూడా తక్కువే. మరి మీ బిడ్డ ఇలా బటన్ ఎందుకు నొక్కగలుగుతా ఉన్నాడు? 2,35,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా ఎలా పోగలుగుతా ఉంది? అదే గతంలో ఎందుకు డబ్బులు రాలేదు, ఈ డబ్బులన్నీ ఎవరి జోబీలోకి పోయాయి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానం మాత్రమే మారింది. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వాళ్ళకు అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, వాళ్ళకు అధికారం కావాల్సింది పేదలకు మంచి చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకొని చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ గుండెల్లో వాళ్ళ ఇళ్లల్లో బ్రతకాలని తపన తాపత్రయంతో కాదు. వాళ్ళకు అధికారం కావాల్సింది దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి, పంచుకున్నది తినుకోవడానికి. వాళ్ళ మాదిరిగా నాకొక గజదంగల ముఠ తోడుగా లేదు. దోచుకున్నది పంచుకునేదానికి వాళ్ళ మాదిరిగా నాకొక గజదంగల ముఠ తోడుగా లేదు. వాళ్ళ మాదిరిగా నాకొక ఈనాడు తోడుగా లేదు. వాళ్ళ మాదిరిగా నాకొక ఆంధ్రజ్యోతి తోడుగా లేదు. వాళ్ళ మాదిరిగా నాకొక TV5 అండగా లేదు. వాళ్ళ మాదిరిగా నాకొక దత్తపుత్రుడు తోడు అంతకన్నా నాకు లేదు. దోచుకొని పంచుకొని తినుకోవడం నా విధానం కాదు. నా విధానం నేను నమ్ముకున్నది పైన దేవుడిని, ఆ తర్వాత మిమ్మల్ని మాత్రమే నేను నమ్ముకున్నా. ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా. అటువైపున వాళ్ళు చెబుతా ఉన్న అబద్ధాలు నమ్మకండి, అటువైపున వాళ్ళు చెబుతా ఉన్న మోసాలు నమ్మకండి. రాబోయే రోజుల్లో వాళ్ళందరూ మీ ఇంటికి వస్తారు, వచ్చి ఒక్కొక్క ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు, వచ్చి ఒక్కొక్క ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని కూడా చెప్తారు. నమ్మకండి ఈ మాటల్ని, నమ్మకండి ఈ అబద్ధాల్ని, నమ్మకండి ఈ మోసాల్ని. మీ అందరితో కూడా ఒకే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు యుద్ధం జరుగుతా ఉన్నది పెత్తందారులకు, పేదల ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది అన్నది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు, మనం వేసే ప్రతి ఓటు, కురుక్షేత్ర యుద్ధంలో మనం చేసే ప్రతి యుద్ధంలో ప్రతి అడుగు ఒక పేదవాడిని రక్షించుకునేదానికోసం వేస్తా ఉన్నాం.
ఒక పేదవాడి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు మనం అడుగులు వేస్తా ఉన్నాం. ఒక పెత్తందారి ప్రభుత్వం రాకూడదు అని చెప్పి అడుగులు వేస్తా ఉన్నాం అన్నది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మనసున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం ఒక వంక ఉంటే మరో వంక మనసు లేని గత పాలకులు మరో వంక ఉన్నారు. రేపొద్దున యుద్ధం జరగబోతా ఉంది కురుక్షేత్ర యుద్ధం. ఏదైతే ఈ రాష్ట్రంలో గాడి తప్పిన పరిపాలన ఏదైతే ఉందో అలాగే తిష్టవేసిన ఈ యొక్క పరిపాలన అయితే ఏదో ఉందో అలాగే ఈ మహిళలపై అత్యాచారాలు అయితే జరుగుతున్నాయో లేకపోతే ఈ జగన్ రెడ్డి యొక్క దోపిడీ అయితే ఏదో ఉందో లేకపోతే ఈ ఇసుక స్కాము ల్యాండ్ స్కాము ధరల బాధుడే బాధుడు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇవన్నీ చేయడం తప్పితే నేను ఒకటే చెప్తున్నాను ప్రజలందరూ గమనిస్తున్నారు అందరూ తెలుసు ఒకటే రావాలి నేను చెప్పేది అదేంటనే ఒక ఏ అగా నేను కోరుకునేది ఒకటే ప్రజల్లో విప్లవం రావాలి బయటికి రావాలి ఆనాడు రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు ప్రపంచంలోనే అసలు ఎవరు చేయని పథకాలను తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారికి గిరిలు చేరే ఈడీ చేత తెలుసు వాళ్ళకి అసలు ఏం లేదు దీంట్లో అని ఏదో మానసికంగా దెబ్బతీతం ప్రజాదరణ ఆయన సభలకి ప్రజాదరణ చూసి లేకపోతే మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఆయన చేస్తున్న యువగణం ప్రోగ్రాం చూసి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక కక్ష సాధింపుగా చేయడం తప్పితే ఇందులో జరిగేది ఏమి లేదు. వీళ్ళు వెంట్రుకు కూడా పెకలేరు ఆయన పిక్క మీద వెంట్రుకు కూడా పెకలేరు ఛాలెంజ్ ఒకటే ఇటువంటి కేసులకి అరెస్టులకి భయపడే రకం కాదు. ఏమో జైలుకి కేసులకి జైళ్ళకి వాళ్ళు భయపడాల్సిందేమో గాని మేం భయపడాల్సిందేమి లేదు. అసలు భయపడినాడు దేవుడికే భయపడు, నీతిగా ఉన్నాడు దేవుడికే భయపడ్డు, అవినీతి చేయనాడు దేవుడికే భయపడ్డు. ఇవన్నీ మేము పట్టించుకోం. మా కార్యాచరణ జేఏసీ ఉంది, వాడేవాడు చెప్పాడు కదా అని కాదు. మీకు మీకు ఉంది డ్యూటీ చేయాలని చెయ్యండి. మీ మీ డ్యూటీలు మీరు చేయండి. ఇక మేము ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేంత పోరాడతాం. ఓ పోరాటంలో మీరు కూడా భాగ్యం కావాలి. ప్రతివాడి బాధ్యత అది. ఇంట్లో మీ కుటుంబ సభ్యులు నడితే చెప్తారు వాళ్ళు లాంటి జులుం చూపించడం కాదు. చూపించండి, మీకు తెలుసు లోపల లోపల మీరు అలాగ దొక్కునే ఒక ఎప్పుడో వస్తారు, మీరు కూడా పేలుతారు, ఒక విస్ఫోటకం జరుగుతుంది. సో అదే ఇక నేను హెచ్చరిస్తున్నాను వీళ్ళకి. త్వరలోనే ఉంది మీకు అంతిమ యాత్ర, అదే రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు. మీ ఓటమి ఖాయం, తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.